నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. వివరాల్లోకి వెళ్తే, టీడీపీ నేత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కార్యాలయంలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. సాగర్ సొసైటీలోని సీఎం రమేష్ కార్యాలయంలో అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. నిన్న ఉదయం ప్రారంభమైన ఈ సోదాల్లో దాదాపు 60 మంది అధికారులు పాల్గొన్నారు. ఈ సోదాలు రేపటి వరకు కొనసాగవచ్చని సమాచారం. కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాజ్యసభలో విభజన హామీలపై గలమెత్తటం, కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలంటూ దీక్షలు చేపట్టడంతోనే సీఎం రమేష్పై కేంద్రం కక్ష సాధిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం విజయవాడలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. మనోహర్ తనకు అన్నయ్య లాంటి వాడని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన ఆలోచన విధానాలు తనకు నచ్చాయని అన్నారు. పవన్ ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ మనోహర్లో చిత్తశుద్ధి గల ఆలోచన విధానాలు ఉన్నాయని అన్నారు. 4 రోజుల పాటు తమ ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని, ఇందులో నవశేఖ రాజకీయాలు ఎలా ఉన్నాయనే దానిపై చర్చించుకున్నామని చెప్పారు. మనోహర్ క్లిష్ట సమయంలో సభాపతిగా పనిచేసిన అనుభవశాలి అని, ఆయన జనసేనతో కలిసి రావటం సంతోషంగా ఉందని అన్నారు. మనస్ఫూర్తిగా ఈరోజున ఈ సాయంత్రం నాదెండ్ల మనోహర్ గారు రాకని మీ ఆయన పరిచయం చేయడానికి, మిమ్మల్ని పరిచయం చేయడానికి వారికి ఈ సందర్భంలో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది మీరు కండువా కప్పుతానంటే, ఈ కండువ పొద్దున వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో మనస్ఫూర్తిగా జరిగింది. అంటే నాకు అందరూ మాట్లాడతాం, జనసేన కుటుంబం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న లక్షలకు కోట్ల కుటుంబాలకి అండగా ఉండటానికి చాలా బలమైన సమూహం కావాలి. అలాంటి ఒక పార్టీని ముందుకు నడపడానికి చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు, ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తులు, ఇవన్నీ నేను కోరుకున్నాను. నేను చాలా కాలం నాకెవరన్నా ఒక నాకు మనోహర్ గారికి వయసు చాలా తక్కువ తేడా, కానీ నాకు ఒక అన్న ఉంటే బాగుంటుంది అనుకునేవాడిని. నాకు అలాంటి అన్న పెద్దన్నలాగా పార్టీకి వచ్చాడు. అంటే అనుభవంతో ఉండి, అంటే ఇది జస్ట్ ఇన్ఫార్మల్గానే చెప్తున్నాను, ఇది మరీ అమౌంట్ కొంచెం హైట్ ఎక్కువ చెప్పకుండా. నా ఉద్దేశం ఏంటంటే, నాదెండ్ల మనోహర్ గారికి ఐ థింక్ ఐ కెన్ షేర్ అంటే మేమిద్దరం ఒక కర్నూలు జిల్లా అవుకు మండలం మర్రికుంట తాండాలో వింత ఘటన చోటు చేసుకుంది. కొండ ప్రాంతంలో ఒక్కసారిగా 50 మీటర్ల పొడవు, 1 అడుగు వెడల్పులో భూమి చీలిపోయింది. అందులో నుంచి మంటలు వెలువడుతున్నాయి. భూమి నుంచి వెలువడుతున్న మంటల ప్రభావంతో సమీపంలోని విద్యుత్ స్తంభం కూలిపోయింది. మంటలు చెలరేగుతున్న ప్రాంతంలో ఏదైనా వస్తువు వేస్తే కాలిపోతుంది. దాంతో స్థానిక రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అయితే భూమి లోపల మంటలు రావడంపై సమీప ప్రాంతం వారు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవారి దర్శించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. అటు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శరణ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈరోజు భ్రమరాంబ అమ్మవారు కోష్మాండ దుర్గా అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని, అది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మంత్రి హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. రైతుల కోసం అనేక పథకాలను అమల్లోకి తెచ్చిన సీఎం కేసీఆర్ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రైతు ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేశారని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కేంద్రం కోరితే స్పందన లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 1200 కోట్ల రూపాయలను కేటాయించి పంటలకు గిట్టుబాటు ధర అందించిందని చెప్పారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ పాలకులు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి సాయం చేయండి, మద్దతు ధర ఇవ్వండి. దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీకి వెళ్తే కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం రైతుల మీద బాష్పవాయు గోళాలు నీటి క్యాన్లతో కొట్టి రైతుల్ని అవమానపరిచింది బీజేపీ ప్రభుత్వం. ఇవాళ కేంద్రంలో ఢిల్లీలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందినటువంటి రైతులు ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి ఢిల్లీకి పోయినరో అవన్నీ కూడా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తును కేవలం తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సకాలంలో రైతులకు ఎరువులను నాణ్యమైన విత్తనాలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా 1024 కోట్ల రూపాయలతోని ప్రతి మండలానికి రైతుల కోసం ఒక గోడౌన్ కూడా నిర్మించినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా రైతు బంధు పథకం దేశంలో ఎక్కడ లేని విధంగా. తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రచురణకు ఉమ్మడి హైకోర్టు అనుమతించింది. ఈ నెల 12న ఓట్ల జాబితా ప్రచురణకు అనుమతించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం చేసిన అభ్యర్థనను అంగీకరించింది. దీంతో శుక్రవారం తుది జాబితా విడుదలకు మార్గం సులువైంది. ఓట్ల తుది జాబితా విడుదలైనా కూడా యథావిధిగా కొనసాగుతున్న ఓట్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ఈసీ స్పష్టం చేసింది. మరి ఇకనైనా ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేనా? ఆన్గోయింగ్ పథకాలకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందా? తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రచురణకు ఉమ్మడి హైకోర్టు అనుమతించింది. ఈ నెల 12న ఓటర్ల జాబితా ప్రచురణకు అనుమతించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం చేసిన అభ్యర్థనను అంగీకరించింది. దీంతో శుక్రవారం తుది జాబితా వెల్లడికి మార్గం సుగమమైంది. రాష్ట్ర ఎన్నికల వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని ఉమ్మడి హైకోర్టు పేర్కొంది. ఓటర్ల నమోదు తదితర అంశాలపై అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఈసీఐకి స్పష్టం చేసింది. శుక్రవారం జాబితా ప్రకటించిన తర్వాత జాబితాలో అంశాలపై అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే ఏ విధంగా పరిష్కరిస్తారని విషయంపై రూట్ మ్యాప్ ను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం శుక్రవారం ప్రచురించే తుది ఓటరు జాబితాలోని అంశాలపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. నామినేషన్ దాఖలు చేసే చివరి రోజు 3 గంటల వరకు ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉందంటూ ఎన్నికల సంఘం నివేదించిన నేపథ్యంలో అభ్యంతరాలపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని హైకోర్టు తెలిపింది. వాటిని పరిశీలించి తగు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణతో పాటు ఓటర్ల నమోదు, జాబితాపై అభ్యంతరాలను పరిష్కరించే బాధ్యత ఎన్నికల సంఘానికే ఉంటుందని వ్యాఖ్యానించింది. సవరణ నోటిఫికేషన్ ప్రకారం రూపొందించిన జాబితాపై అందిన ఫిర్యాదులను ఇప్పటికే పరిష్కరించి శుక్రవారం ప్రకటించేందుకు తుది జాబితాను ఎన్నికల సంఘం సిద్ధం చేసిన నేపథ్యంలో ఓటర్ల జాబితాను ప్రకటించడానికి అవకాశం ఇవ్వడం సబవేనని ధర్మాసనం పేర్కొంది. ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. శుక్రవారం ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, సవరణలపై సెప్టెంబర్ 10 నుంచి 25వ తేదీ వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. 33,14,006 మంది దరఖాస్తు చేసుకోగా వాటిని పరిశీలించి వివిధ కారణాలతో 3 లక్షలకు పైగా దరఖాస్తులను తిరస్కరించామని తెలిపారు. ఓటరు జాబితాలో కొత్తగా చేరిన వారి పేర్లను ERO నెట్ అనే సాఫ్ట్వేర్ లో నమోదు చేస్తున్నామని రజత్ కుమార్ చెప్పారు. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు. అభ్యర్థుల నామినేషన్ల తుది గడువు 10 రోజుల ముందు వరకు ఓటరుగా నమోదు చేసుకున్న వారిని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తామని తెలిపారు. వీరికి ప్రత్యేక జాబితాలో చోటు కల్పిస్తామని పేర్కొన్నారు. జాబితా విడుదలయ్యాక ఓటర్ల ఐడి కార్డులు ముద్రిస్తామని, కొత్త వారికి కార్డులిస్తామని వెల్లడించారు. ఆన్గోయింగ్ పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదని ఎన్నికల కమిషన్ అదనపు CEO సైదా స్పష్టం చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే కొత్త పథకాలపై మాత్రమే నిషేధం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, CMRF తదితర సంక్షేమ పథకాలపై
ఎలాంటి నియంత్రణ లేదని, అవి యథావిధిగా కొనసాగుతాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వెబ్సైట్లలో ప్రధాని ముఖ్యమంత్రి ఫోటోలను తొలగించినట్టు తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న సీఎం ఫోటోలను కూడా తొలగించామని, ఎక్కడైనా ఫోటోలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని, వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారుల్ని 17వ తేదీలోపు బదిలీ చేయాలని ఆదేశించినట్టు సైదా చెప్పారు. ఎన్నికల నిర్వహణలో అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. 3 ఏళ్లకు పైబడి ఒకే చోట పనిచేస్తున్న పోలీస్ రెవెన్యూ అధికారుల్ని ఎన్నికల వేళ బదిలీ చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను 4 భాషల్లో ముద్రించాలని నిర్ణయించింది. ఓటర్ల జాబితా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జాబితాను ఓటర్లు సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామంది. రాష్ట్రంలోని 16 నియోజకవర్గాల్లో తెలుగుతో పాటు ఆంగ్లం ఉర్దూ భాషల్లో ఓటర్ల జాబితాను ముద్రించనుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 3 నియోజకవర్గాల్లో తెలుగు ఆంగ్లం మరాఠీ భాషలో ఓటర్ల జాబితాను ముద్రించాలని నిర్ణయించింది. ఓటర్ల తుది జాబితా విడుదలైనా కూడా యథావిధిగా కొనసాగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ఈసీ స్పష్టం చేయడంతో ఇకనైనా ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరుగుతాయా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం టేక్మాల్ నుంచి ఎల్లుపేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎల్లుపేట గ్రామం టీజేఏసీ జిల్లా కన్వీనర్ మామిడి సుధాకర్ దామోదర్ రాజనరసింహ సమక్షంలో 1000 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నీమా రమేష్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి తదితరులతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రుణమాఫీ మేము చేస్తాం, చేసిన చరిత్ర మాకున్నది, రుణమాఫీ మేము చేస్తాం, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని మాట్లాడుతున్నాం. పెన్షన్లు భార్య భర్తలకు ఇస్తాము, 58 నెలలకి పెన్షన్లు ఇస్తాము, 1000 రూపాయలు కాదు 2000 రూపాయల పెన్షన్లు ఇస్తాము నా తల్లికి, నా తల్లికి చెప్పింది. మీ పాత ఇళ్ళ బిల్లులు ఉంటే, మీ పాత ఇళ్ళ బిల్లులు పెండింగ్ ఉంటే ప్రతి బిల్లు చెల్లిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు పొద్దున మీ సొంత జాగాలు ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తుంది, మీరు ఇల్లు కట్టుకోండి. మీరు అదేవిధంగా పేరు మీద మళ్ళీ వస్తుంది ఇంగ్రామ పథకం, మీకు ఇల్లు ఇస్తుంది, అది 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తుంది, మీ సొంత జాగా కట్టుకోండి. ఇక్కడ జాగాలు లేవు, ఇక్కడ స్థలాలు లేవు, ప్రభుత్వ భూమి లేదు, పట్టా భూమిని కొనుగోలు చేసి ప్లాట్లు చేసి ప్లాట్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. రేపు గిరిజనులకు, దళితులకు వాళ్ళ ఇళ్ళ కరెంటు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచితంగా మీకు కరెంట్ ఉంటుందనే విషయాన్ని మీకు సవినీయంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాటిస్తుంది. 20,000 పోస్టులతో కూడిన డిఎస్సి రాబోతుంది రేపొద్దున మీకు. ఇంకా అనేక పథకాలతోటి త్వరలోనే మేము ప్రకటిస్తాం, మీకు అనేక పథకాలు రాబోతున్నాయి. మీకు మీ ఇల్లు, మీకు మీ పెన్షన్లు, మీకు వికలాంగులకు 3000 పెన్షన్లు, మహిళలకు, వృద్ధులకు అందరికీ 2000 రూపాయల పెన్షన్, ఇది ఎక్కడ న్యాయము? 60 సంవత్సరాలకు పెన్షన్? ఇతర రాష్ట్రాల్లో 60 సంవత్సరాల పెన్షన్ ఉంటే కేంద్రం 60 సంవత్సరాల పెన్షన్ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో 65 సంవత్సరాలకు పెన్షన్, 58 కాదు 50 కాదు 60 కాదు 61 కాదు 62 కాదు 64 కాదు 65 సంవత్సరాలకు పెన్షన్. కానీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది 58 సంవత్సరాలకే పెన్షన్, భార్యకు భర్తకు ఇద్దరికి పెన్షన్. ఇలా అసైన్మెంట్ కమిటీలు లేవు. ప్రభుత్వ భూమి పంపకం చేసే పేదవానికి ఆ భూమికి రక్షణ లేదు. ఈరోజు ఆ రక్షణ లేదు. ఈరోజు మీకు గుర్తుందో లేదో, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి మిడకొచ్చి సర్టిఫికెట్ ఇచ్చారు. తిత్రీ తుఫాన్ సృష్టించిన అల్లకల్లోలంతో విలవిల్లాడిన బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. శనివారం పలాస మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తెల్ల రేషన్ కార్డుదారులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, నూనె, కిలో బంగాళాదుంపలు, అరకిలో పంచదార పంపిణీ చేయాలని ఆదేశించారు.
మత్స్యకార కుటుంబాలకు సరుకులతో పాటు 50 కిలోల బియ్యం ఇవ్వాలని అన్నారు. అలాగే మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారాన్ని సీఎం ప్రకటించారు. పాక్షికంగా దెబ్బతిన్న పడవలకు 5,000 రూపాయలు, వలలకు 2,500, పూర్తిగా ధ్వంసమైన పడవలకు 10,000 ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు 1,50,000 రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 50,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ఆఫీసర్లు గ్రామాలకు పోయారా లేదా అని ప్రజలకు తెప్పిస్తున్నా, నీళ్లు వస్తున్నాయా లేదా అని ప్రజలకు తెప్పిస్తున్నా, కరెంట్ వచ్చిందా లేదా, నేను ఇచ్చిన ఎసెన్షియల్ కమాడిటీస్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ ప్యాకేజ్, తిత్లీ సైట్ వర్షవర్ధన్కి ఇచ్చిన స్పెషల్ ప్యాకేజ్ వచ్చిందని కనుక్కుంటున్నాను. ఇందులో మీరందరూ కూడా సిన్సియర్గా పనిచేయాలి. ఇవన్నీ అయిన తర్వాత ఒకసారి నేను అందరిని పెట్టి కరెక్ట్ గా చేసిన వాళ్ళల్లో బాగా సాటిస్ఫాక్షన్ కలిగించిన వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇస్తున్నాం, గుర్తింపు కూడా తీసుకొస్తున్నాం. ఒకసారి రికార్డ్ చూసుకుంటాం, ఇంకో పక్కన పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చూసుకుంటాం. ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకు కొన్ని అవార్డు కూడా ఇచ్చి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తాం. ఒకవేళ ఎవరైనా సరిగా పనిచేసి మందలిస్తాం, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి బాగా చేసిన వాళ్ళు అభినందించినప్పుడు బాగా చేయని వాళ్ళు కూడా గట్టిగా చెప్పకపోతే ఇది ఒక అలవాటు అయితే చేసిన వాళ్ళు చేస్తున్నారు, చేయని వాళ్ళు చేయకుండా పోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళకు కూడా గట్టిగా చెప్తున్నాం, ఎవరికి ఎగ్జెంప్షన్ లేదు, ఇది ఒక క్రైసిస్. క్రైసిస్లో నేను మార్నింగ్ కూడా చెప్పాను, టెలికమ్యూనికేషన్ టవర్స్ అందరికి కూడా చెప్పాను, మీకు ఆప్షన్ లేదు, ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు నేను హరికేన్ తుఫాన్ డీల్ చేశాను, ఉదూరు సైక్లోన్ చేశాం, హైదరాబాద్. తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఓట్ల జాబితా సవరణ తర్వాత రాష్ట్రంలో మొత్తం 2,73,28,54 మంది ఓటర్లతో దీన్ని సిద్ధం చేసి శుక్రవారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదానికి పంపించింది. రాత్రి 12:30 సమయంలో ఈసీ దీన్ని ఆమోదించింది. 2018 జనవరి నాటి ఓటర్ల జాబితాతో పోలిస్తే ఈ జాబితాలో 11,81,827 మంది నూతన ఓటర్లు నమోదయ్యారు. తుది జాబితాను నియోజకవర్గాల వారీగా అన్ని జిల్లాలకు పంపించారు. ఆన్లైన్ ద్వారా పంపించిన వివరాలను డౌన్లోడ్ చేసుకుని సరిచూసుకుని సిద్ధంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం చేసిన తర్వాత ఒక అబ్స్ట్రాక్ట్ ఫామ్ ఈసీఐకి సబ్మిట్ చేయాలి. అది ఇంచుమించు 1 అవర్ బ్యాక్ మేము పంపించాము. చాలా లేట్ అయింది కాబట్టి ఈసీఐ మాకు ఓరల్ పర్మిషన్ ఇచ్చింది. మనం పబ్లిసిటీకి వెళ్తున్నాము. ఆల్ జిల్లా కలెక్టర్లకి మన డిఓస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. రేపు హార్డ్ కాపీస్ కూడా జనరేట్ చేసి పొలిటికల్ పార్టీస్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అదేవిధంగా ఇమీడియట్గా సాఫ్ట్ కాపీస్ మాకు కూడా ఇస్తారు వెబ్సైట్లో లోడ్ చేయడానికి. సో ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. టోటల్గా డ్రాఫ్ట్ రోల్స్ నుండి ఇప్పుడు వరకు ఇంచుమించు బ్రాడ్గా చూస్తే అబౌట్ 12 లాక్ అడిషనల్ ఓటర్స్ వచ్చారు ఎలక్ట్రల్ రోల్స్లో. 4.5 ఏళ్ల పాటు సీఎం కేసీఆర్ నేతృత్వంలో నియంతృత్వ అప్రజాస్వామిక నిర్ణయాలతో పరిపాలన సాగిందని బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి విమర్శించారు. గ్రామ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించడం పట్ల హైకోర్టు ఘాటుగా స్పందించిందని, ఇది కేసీఆర్కు చెంపపెట్టు లాంటిదని ఆయన ధ్వజమెత్తారు. గతంలో ఏ ప్రభుత్వము హైకోర్టుతో ఇన్నిసార్లు మొట్టికాయలు వేయించుకున్న పరిస్థితి లేదని కిషన్ రెడ్డి అన్నారు. అఖిలపక్షం నిర్వహించకుండా మేధావుల సూచనలు తీసుకోకుండా ఏకపక్షంగా కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని ఆమోదించారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యమైన ప్రజలో, రాష్ట్ర హైకోర్టు ఎన్నిసార్లు మీ ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా మొట్టికాయలేస్తే ఈరోజు మీ నెత్తిలో ఇక స్థానం లేదు. ఇప్పుడు మొత్తం మీ తల చుట్టూ అన్ని మొట్టికాయలే ఉన్నాయి. మీ తల మీద మొట్టికాయలు వేయాలంటే కూడా ఈరోజు స్థలం లేదు. అన్ని మొట్టికాయలు ఈరోజు రాష్ట్ర హైకోర్టు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. డిసెంబర్ 7 జరిగేటువంటి పోలింగ్లో కూడా తెలంగాణ ప్రజలు కూడా రాష్ట్ర హైకోర్టు ఏ రకంగా మొట్టికాయలేసిందో తెలంగాణ ప్రజలు కూడా సామూహిక మొట్టికాయలు టీఆర్ఎస్ పార్టీకి వేయబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.
కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ డివిజన్ వివేక్ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పన్నాల హరీష్ చంద్రారెడ్డి పాల్గొన్నారు. ఇంతటితో వార్తల సమాప్తం. చూస్తూనుండండి బతుకమ్మ టీవీ. Na 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 na